Welcome to Tunisia. Karim, okay. Welcome to Tunisia. Good morning, everyone. Hope andaru bonnaru anukuntanu. And welcome to Tunisia. Ee roju aithe nenu capital city Tunis cover chesanu and also akkadunna surrounding places anni kuda cover cheyadan try chesanu. Mee na channel first time chustunnattayite naa peru Sagar and welcome to my channel. Tunisia lo peddaga transportation ledane cheppukovali. Ikkadaithe excursions and also private taxis ekkuva nadustayamata. Nenaithe hotel vallu request chesi oka cab service book chesanu anamata. Hotel nunchi aithe ippude start ayyanu. Mantho Ramzi Unaru. Hello Ramzi. Hello, good morning everybody. We're going out to Tunis to discover Tunis and Sidi Bou Said. Finally, welcome to Tunis, the capital city of Tunisia. So mana first stop aithe old city ani sortundi Medina. Mana lopalki velli adi kuda explore chestam. All cities lage ikkada ee city kuda very busy undi and also buildings kuda chaala bonnamata. Very very exciting ga undi. Capital city degara aithe manaki tram services baane kanipistayi. సో ఆపోజిట్ కనిపిస్తుంది కదా ఇది మెదీనాకి ఎంట్రన్స్ మెదీనా లోపలికి రాగానే సెటప్ అయితే ఇలా ఉంది అండ్ మంచిగా ఫౌంటైన్ ఒకటి పెట్టారు బిజీ బిజీగా ఉంది అసలు చిన్న మార్కెట్ గల్లీలు ఉన్నాయి మధ్యాహ్నం మొత్తం అలాగే ఉంటుంది మొత్తం మోస్ట్లీ అండ్ ఇటువైపు నుంచి స్ట్రైట్కి వెళ్తే గ్రాండ్ మాస్క్ అనేసి ఒకటి వస్తుంది అటువైపు వెళ్తాం మనం మొరక్కోలాగే ఇక్కడ కూడా వెరీ ఎక్సైటింగ్ ఉన్నాయి గల్లీ స్ట్రీట్స్ అయితే ఇక్కడ ఓల్డ్ టౌన్ మెదీనా అయితే మనకి కల్చరల్ అండ్ హిస్టారిక్ హబ్ అనే చెప్పుకోవచ్చు 9th century నుంచి కూడా ఇది ముస్లిం వరల్డ్లో వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఇప్పటికి కూడా వెరీ హ్యాపీనింగ్ ప్లేస్ ఉంది హలో చాలామంది హలో హలో ఇండియా ఇండియా అంటున్నారు మొరక్కోలో కూడా ఇలా ఇలానే పిలిచేవారనమాట ఈ టైపు హ్యాండ్ మేకింగ్ షాప్స్ అయితే చాలా ఉన్నాయి ఇలాంటి కార్పెట్స్ ట్రెడిషనల్ షాప్స్ ఉంటాయి కదా ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి ఓల్డ్ టౌన్ మొత్తం కూడా మేజ్ టైప్లో ఉంటుంది వెరీ ట్రెడిషనల్ షాప్స్ ఉంటాయి అండ్ ఆల్సో అక్కడక్కడ కూడా జూయిష్ సినగోగ్స్ కూడా ఉన్నాయి ట్రెడిషనల్ మెదీనాస్లో స్వీట్స్ ఉన్నట్టే ఇక్కడ కూడా ఉన్నాయి హౌ డూ యూ సే దట్ జవియా జవియా ఓకే ఈ స్వీట్స్ ప్రొనౌన్సియేషన్ అయితే ప్రాక్టీస్ చేయాలి మనం హౌ డు యు సే దిస్ నౌ కథాయిఫ్ ఇదైతే కథాయిఫ్ అంట ట్రై చేస్తాను ఇవి ఈగల్ కాదు యాక్చువల్లీ బీస్ చాలా ఉన్నాయి హనీ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి బీస్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట సమురాయ్ థ్యాంక్ యూ మచ్ ఇక్కడ వెరీ డిలీషియస్ స్వీట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మక్రూన్ అని పిలుస్తారంట మక్రూన్ ప్రిపరేషన్ అయితే అలా చేస్తారంట మధ్యలో బ్లాక్గా ఉంది కదా అది మిక్స్ చేసి లోపలంతా ర్యాప్ చేస్తారు ఓల్డ్ టౌన్ మెదీనాలో ఒక ట్రెడిషనల్ కాఫీ షాప్ అయితే ఒకటి ఉంది నేను కాఫీ అటు తాగడానికి వచ్చాను యాజ్ యూజువల్ ఏ కంట్రీకి వెళ్ళినా ఏ గల్లీలోకి వెళ్ళినా ఇదైతే పోదు మనకి సో 4 dinars అయితే తీసుకున్నారు సో తీసుకున్నాం ఒకటి వెరీ స్ట్రాంగ్ ఉంది టీమ్ అయితే అల్జీరియా నుంచి వచ్చారు తునీషియాలో వెడ్డింగ్ చేసుకుంటారంట వెరీ వెల్కమింగ్ ఉన్నారు వెరీ వామ్ ఉన్నారు అన్నమాట
చాలా ఫన్ ఉంది. కాఫీ షాప్ లో కలిసి అనమాట నాకు. ఆల్ ది వెరీ బెస్ట్. మదీనా స్ట్రీట్ నుంచి స్ట్రైట్ గా వస్తే బిగ్గెస్ట్ మాస్క్ ఇన్ తునీషియా అన్నమాట, గ్రాండ్ మాస్క్ అని పిలుస్తారు. ప్రస్తుతానికైతే క్లోజ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 1000 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉందన్నమాట. అండ్ వెరీ ఓల్డ్ డేస్ నుంచి ఇస్లామిక్ సివిలైజేషన్ ని రిప్రజెంట్ చేస్తూ ఈ మాస్క్ అయితే మెదీనా ఓల్డ్ టౌన్ లో ఇప్పటికీ ఇక్కడ ఇక్కడే ఉందన్నమాట. మెదీనాలో మనం చూడాల్సిన డిఫరెంట్ మాస్క్లు అండ్ మ్యూజియంస్ కూడా ఉన్నాయి. బట్ ఓల్డ్ టౌన్ మెదీనాలో బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవాలంటే గ్రాండ్ మాస్క్ అనే చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ చాలా మంది దగ్గరికి వచ్చి మరి నాకు ఇన్ఫర్మేషన్ సార్, యూ జస్ట్ సెడ్ సంథింగ్, వాట్ ఈస్ యువర్ నేమ్? సారీ, సాలెం. సాలెం, సో వాట్ ఈస్ ద పానరామిక్ వ్యూ యూ సెడ్? దట్ వాస్ ద ఫస్ట్ రైట్, బికాజ్ దిస్ వన్ హౌ ద 400 ఇయర్స్. యా, యు గో టు అప్స్టేర్స్, యు లుక్ ఆల్ టునిస్. ఓకే ఓకే, వాట్ ఈస్ ద నేమ్? దార్ ఎల్ బై. దార్ ఎల్ బై, కింగ్ హౌస్. కింగ్ హౌస్, ఓకే, థాంక్యూ సార్ మై ఫ్రెండ్. ఇక్కడ ఈయనైతే చిన్న టార్టాయిసెస్ కూడా అమ్ముతున్నారు. చూసారు కదా, కొరికితే ఇవి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడైతే కొంచెం పెద్దగా ఉన్నాయి. యా ఇండియా, యా న్యూఢిల్లీ. ఇట్స్ మీ సక్కా. సక్కా? యా. Musliman? No. Yeah, India. Good people. Yeah. Indian people, good people. And Japan. Koffa. 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 వాళ్ళిద్దరు నేము ఎలా ప్రొనౌన్స్ చేయాలో చెప్తారు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మసాలా షాప్స్ కూడా చాలా ఉన్నాయి. సాంబ్రాన్ వేసారు ఇప్పుడే, మంచి స్మెల్ వస్తుంది. సో ఫార్ ఇక్కడ జనాలు అయితే వెరీ ఫ్రెండ్లీ ఉన్నారు. స్వీట్స్ కూడా చాలా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు మేడం, డబ్బులు కూడా తీసుకోవట్లేదు. కొంతమంది అయితే దగ్గరకు వచ్చి వేరే ప్లేసెస్ కూడా వెళ్ళి చాలా బాగుంటాయని అడ్వైజ్ ఇస్తున్నారు. మెదీనాలో 3 స్ట్రీట్స్ ఉన్నాయి. నేనైతే మధ్యలోంచి రైట్ సైడ్ స్ట్రీట్కి వచ్చాను. ఇటువైపు అన్నీ కూడా కొంచెం ఈ బ్యాగ్ మేకింగ్ ఉన్నాయి కదా, ఇలా హ్యాండ్ మేడ్ టైప్ అన్ని షాప్స్ ఉన్నాయి. తునీషియాలో ట్రెడిషనల్ క్యాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. షెషే అని పిలుస్తారు, నేను ఒకటి ట్రై చేస్తానని చెప్పాను. ఓ థ్యాంక్ యూ. సో అలీబాబా, థ్యాంక్ యూ. ఇలాంటి వెడ్డింగ్ గిఫ్ట్ షాప్స్ చాలా ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. అన్నీ కూడా మోస్ట్లీ అమ్మాయిలకే. మొరక్కోలో చూసినట్టే ఇక్కడ కూడా వెరీ ఓల్డ్ గ్రాండ్ మాస్క్లు ఇలాంటి మాస్క్స్ అన్నీ ఉన్నాయి కదా. ఓన్లీ ఇస్లామిక్ అంటే వాళ్ళ కమ్యూనిటీనే అలౌ చేస్తారు. మనం వేరే మాస్క్లు ఏమైనా విజిట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎంటర్ అయితే బెటర్, ఎందుకంటే మనం వాళ్ళ కల్చర్ని కూడా రెస్పెక్ట్ చేయాలి. హలో, తునీషియాలో టజీన్స్ కుస్కుస్ కూడా చాలా ఫేమస్. అక్కడ కనిపిస్తుంది కదా, అది కుస్కుస్ కుక్ చేయడానికి. అండ్ రైట్ సైడ్ అవన్నీ కదా, అవన్నీ కూడా టజీన్స్ కుక్ చేయడానికి. జనరల్గా ఇస్లామిక్ కంట్రీస్లో రికార్డింగ్ అయితే కొంచెం కష్టం ఉంటుంది, బట్ సో ఫార్ ఇక్కడైతే వెరీ ఫ్రెండ్లీ ఉన్నారు. వాళ్ళే దగ్గరికి వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారనమాట. సో నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. ప్రస్తుతానికి అయితే గోల్డ్ మార్కెట్లో ఉన్నారనమాట. చాలా చాలా గల్లీ స్ట్రీట్స్ ఉన్నాయి అండ్ వెరీ వెరీ ఎక్సైటింగ్ ఉన్నాయి. వాళ్ళ డిజైన్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, లోకల్ అథెంటిక్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది ట్రెడిషనల్ షాప్స్ పక్కనే మనకి యాంటిక్ షాప్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి షాప్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇవన్నీ గ్రీక్ డిజైన్ టైప్స్ లా అనిపిస్తున్నాయి, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్. మొరక్కోలో అయితే బ్లాక్ సహారన్ కోబ్రా చూసా కదా, అదైతే అసలు వెరీ డేంజరస్ ఉంది. ఆ టైప్ ఆఫ్ డిజైన్ బ్లాక్ బ్లాక్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే కనిపిస్తాయి కదా, ఇవన్నీ కూడా ఆలివ్ ట్రీస్ ఉంటాయి కదా, ఆ వుడ్తో చేశారంట. సో ఇక్కడ కనిపిస్తారు కదా బుర్గీబా అంట, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ తునీషియా, 5 దినార్ ఇవి. అండ్ ఈయనైతే హీ వాజ్ దేర్ ఫ్రమ్ గాంధీ టైమ్. Yes. Gandhi time. So, ఈయనైతే గాంధీ టైంలో ఉండేవారంట. సో ఇప్పుడైతే లేరు, చనిపోయారు. The design of lady and the symbol of working Tunisian lady. Okay. She got olive tree, she olive wood, olive
and she go to in summer to make bed. Okay, okay. Yes. Tunisian females who work chestunnattu kanipistadi and vallu pick chestunnavanni kuda olive trees nunchi motham anta collect chestunnaru. I know all Indian movie and all Indian actors. Okay. From Amitabh Bachchan until Shah Rukh Khan. Okay. Yes. Amitabh Bachchan nunchi Shah Rukh Khan varaku andaru telusanta ayinki. Sanjay Dutt, Salman Khan, Katrina K, Priyanka Chopra. Oh. All, yes. Very nice, very nice. Thanks. And only Hindi movies are chostaranta. So yes, only Hindi movie, yes. Bye, bye bye. Thank you. Bollywood, Zi Aflam, all. అల్జీరియన్ ఫుట్బాల్ క్లబ్ అంట ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటారు. మనం ఏం చెప్తున్నా నాకైతే అర్థం అవ్వట్లేదు, కానీ ఎక్సైట్ అవుతున్నాడు. ఇక్కడైతే మూడు మెయిన్ టెలికామ్ ప్రొవైడర్స్ ఉన్నారు. తునీసి టెలికామ్ అని ఉంది కదా, అదొకటి, ఆరెంజ్ ఒకటి ఉంది, అండ్ ఆల్సో ఒరిడో అనేసి ఇంకోటి ఉంది అనమాట. ఇక్కడైతే ఒరిడో నెట్వర్క్ అని ఒకటి ఉంది. నేను ఒకటి సిమ్ కార్డ్ తీసుకున్నాను, పాస్పోర్ట్ అయితే ఇచ్చాను అనమాట. ఐడెంటిటీ కార్డ్ ఏదో ఒకటి ఇవ్వాలి, లోకల్ పీపుల్ అయితే లోకల్ ఐడెంటిటీ కార్డ్ ఇవ్వాలి. ఒరిడో నెట్వర్క్ యాక్టివేషన్ అయితే వెరీ క్విక్గా అయిపోయింది, సిమ్ వేసి వెంటనే యాక్టివేట్ చేశారు. అండ్ నేను సిమ్ యూస్ చేయడం కూడా స్టార్ట్ చేశాను అనమాట. మనకైతే ఇలా ట్రావెల్ చేసినప్పుడు మెయిన్లీ నావిగేషన్ కావాలి కాబట్టి డేటా వెరీ వెరీ ఇంపార్టెంట్, అందుకనే 25 GB తీసుకున్నాను. లోకల్ కాల్స్ చేయడానికి ఒక 5 dinars టాప్అప్ చేయించాను అనమాట. నేనున్న టైంకి సరిపోద్ది. పాపం నా డ్రైవర్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు అక్కడ. హే రామ్జీ. పాపం రామ్జీ అయితే చాలా టెన్షన్ పడ్డారంట, ఎందుకంటే ఓల్డ్ మెదీనాలో కొంచెం సేఫ్ ఉండదంట, అందుకనే హీఈస్ వెరీ స్కేర్డ్ యాక్చువల్లీ మొత్తం అంతా ఎదుకే. సారీ రామ్జీ. ఎంట్రన్స్ ఆఫ్ ది మెదీనాని బెర్బర్ అని పిలుస్తారంట. వెరీ ఓల్డ్ టైమ్స్లో అంటే 9th century నుంచి ఉందని చెప్పాను కదా, అప్పట్లో సీ వాటర్ ఎంట్రన్స్లో ఉండేదంట, అందుకనే బెర్బర్ అని పిలుస్తారు. బెర్బర్. ఓకే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. برك في دنيا هنانا نين بيجي شي دي برك برك في دنيا هنانا برك في دنيا هنانا يشونك ري جي جي في تبت يشونك بي سندي. ఆపోజిట్ అయితే ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ని ప్రెసిడెంట్ ని ఫస్ట్ మినిస్టర్ అని పిలుస్తారు. అది ఫస్ట్ మినిస్టర్ బిల్డింగ్ అన్నమాట, అందుకనే ఇది క్లోజింగ్ అంతా ఉంది. సెక్యూరిటీ కూడా ఉంది, కనిపిస్తుంది కదా.